విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఫాస్టర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్. వైసీపీ చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్మవద్దని, అన్ని వర్గాల అభిప్రాయాల్ని గౌరవించి అందరినీ సమాన దృష్టితో చూసే టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవాళ మా ఎంబీపీ ఎలక్షన్ ఆఫీస్ లో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన డిస్టెంట్ పాస్టర్లందరితో అల్లుకూరు రామకృష్ణ బాబు గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా క్రిస్టియన్ సెల్ లీడర్స్ కూడా దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. మీరు ఇందాక అన్నది బీజేపీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది నేను ఒప్పుకోనుండే. బీజేపీ ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫామ్ చేసింది, కేంద్రంలో కూడా ఫామ్ చేసింది. ముస్లింలు క్రిస్టియన్లు హెల్ప్ లేకుండా వాళ్ళు ఫామ్ చేశారు అయితే నేను నమ్మను. బట్ కొందరు ఏంటంటే కొన్ని అపోహలు బీజేపీ వల్ల మాకు ఏదో ఇబ్బంది అవుతుంది, లేకపోతే కొన్ని ఐడియాలజికల్ గా డిఫరెన్సెస్ ఉండడం వాళ్ళ స్ట్రాటజీకి వీలుగా ఉంటాయి, అది ఎవరితోనే ఉంటది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కమ్యూనిటీ ఫుల్ గా 100% ఓట్ పడదు. కొందరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, కొందరు తక్కువ సపోర్ట్ చేస్తారు, అది కూడా రాష్ట్రం రాష్ట్రానికి మారుతా ఉంటది. ఇవాళ ఒకవేళ బీజేపీ పేరు వాడుకుని వైఎస్ఆర్సిపి ఏదో ఇవాళ అపోహ సృష్టించడానికి ప్రయత్నిస్తే దాని గురించి క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ దొంగచాటుగా అంటే ఒక అఫేర్ లాగా బీజేపీతో వైఎస్ఆర్సిపి ఉంది 5 సంవత్సరాల కోసం. ఎందుకంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ రాజ్యసభలో ఏ బిల్లు కోసం ఓటేయమన్నా సరే ఏమీ అడగకుండా అన్నిటికీ ఓటేస్తారు. అది సీఏ అవనివ్వండి, ఇంకేదో అవనివ్వండి, ఎందుకు వేసింది మరి వైసీపీ ఓటు? మీరు నిజంగా బీజేపీ మీద మీరు వ్యతిరేకంగా ఉంటే మీరు రాజ్యసభలో ఒక్క బిల్లు కోసం కూడా ఓటేయకూడదు. ఒకవేళ బిల్లు మీద ఓటు వేసినా అది రాష్ట్ర ప్రయోజనాలకి మంచిగా అయినప్పుడు వేయాలి, మిగతా ఇష్యూస్ మీద మీరు ఓటేయండి కానీ తిరిగి ఏదో తీసుకోండి. ఓటేది అనట్లే. మీకు ఇవాళ 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పుడు, బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేనప్పుడు మీరు మీ ఓట్ కాస్ట్ చేయడం వాళ్ళకి చాలా విలువైనది. మీరు విలువైనది వాళ్ళకి ఇస్తున్నప్పుడు తిరిగి రాష్ట్రం కోసం ఏదో అడగాలి కదా. ఈ 5 సంవత్సరాల్లో క్రిస్టియన్స్ కి ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏంటి? క్రిస్టియన్ భూములు కూడా ఇవాళ తీసేసుకుని మీరే చూసారు, అక్కడ టైకిన్ హోటల్ దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరి అన్ని క్రిస్టియన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పే అబద్ధాలని మనం రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి దానికి రెస్పాన్స్ ఇస్తున్నాం. మేము గెలిస్తే ఇక్కడ అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం? ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వీళ్ళు నాశనం చేసేస్తున్నారు. గంజాయి ఇప్పుడు ఎలక్కుడు గారు మాటతో చెప్తారు గంజాయి సమస్య గురించి. ఇవన్నిటి నుంచి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఈ నగరాన్ని కాపాడుకోవాలి, తప్పకుండా మేము పనిచేస్తాం. వాళ్ళ మద్దతు కూడా పలికారు.